తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల వాతావరణంతో హోరెత్తిపోతోంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ప్రతిపక్షం అవుతారు అనే చర్చలతో జనానికి ఇంకో టాపిక్ పట్టడం లేదు. నిర్మాతలు ఆ కారణంగానే మార్చి నెలను పూర్తిగా పక్కన పెట్టేశారు. టాలీవుడ్ లో సైతం కొందరు నటీనటులు పార్టీల తీర్థం పుచ్చుకోవడం ప్రచారంలో యాక్టివ్గా ఉంటూ షూటింగ్లకు సైతం బ్రేకులు ఇవ్వడం గమనిస్తూనే ఉన్నాం. అయితే జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్లు మాత్రం ఈ వ్యవహారాలకు దూరంగా ట్రిపుల్ ఆర్ షూటింగ్లో బిజీ కావడం అభిమానులకు ఓ పక్క సంతోషంగానే ఉన్నా మరోపక్క ప్రచారానికి వచ్చి ఉంటే టీడీపీ జనసేనలకు ఎంతో హెల్ప్ అయ్యేదని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ట్రిపుల్ ఆర్ పేరుతో ఈ ఇద్దరు ఇప్పుడు వడోదరలో ఎంజాయ్ చేస్తున్నారు. 45 రోజుల పాటు సాగే సుదీర్ఘమైన షెడ్యూల్లో అహ్మదాబాద్, ముంబై, పూణే తదితర ప్రాంతాల్లో కీలకమైన ఎపిసోడ్స్ ని షూట్ చేయబోతున్నారు. ఇక్కడ రాజకీయ వేడికి దూరంగా చరణ్ తారకులు ఇద్దరు ఖాళీ దొరికితే చాలు, బయటకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారట. ఓ 2-వీలర్ మీద చక్కర్లు కొడుతున్న లీక్డ్ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఎలాగూ ఇంకో 9 రోజుల్లో పోలింగ్ అయిపోతుంది, ఆ టైంకి వచ్చి ఓటు వేస్తారా లేదా అనేది ఇంకా డౌట్ గానే ఉంది. టీడీపీకి తారక్ ఎప్పటి నుంచో దూరంగా ఉన్నాడు. చరణ్ బాబాయ్ జనసేనకు ఇంతకు ముందు బహిరంగ మద్దతు తెలిపాడు, కానీ ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కారణాలు ఏవైతేనేం, మొత్తానికి నందమూరి, కొణిదల హీరోలకు ఎన్నికల గోల తప్పింది.